ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవుని ప్రియ సంఘమైన మీ అందరికీ కూడా ప్రభువునందు శుభములు తెలియచేస్తున్నాను. బెరాకా బ్లెస్సింగ్స్, బెరాకా ఆశీర్వాదములు అన్న అనుదిన క్లుప్త వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు లేఖన భాగము మార్కు సువార్త 10:46-52. వారు ఎరుకో పట్టణమునకు వచ్చిరి. ఆయన తన శిష్యులతోనూ బహు జన సమూహముతోనూ ఎరుకో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమై కుమారుడగు బర్తిమయ్యను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపుమని కేకలు వేయ మొదలుపెట్టాను. ఊరుకుండుమని అనేకులు వాని గద్దించరు గాని వాడు, దావీదు కుమారుడా నన్ను కరుణింపుమని మరి ఎక్కువగా కేకలు వేశాను. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని చెప్పగా వారు ఆ గ్రుడ్డి వానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చాను. ఇక్కడ మనం చూస్తే గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు. అతని పేరు బర్తిమయి. మరి యేసు ప్రభువారు అనేక జన సమూహంతోనూ శిష్యులతోనూ ఆ ప్రాంతం గుండా వెళ్తూ ఉంటుండగా మరి ఇతడు త్రోవ పక్కన కూర్చొని మరి నజరేయుడైన యేసు వెళ్తున్నాడు అని తెలుసుకొని విని, ఎందుకంటే చూపు లేదు కాబట్టి ఆ పక్కనున్న వారు వాళ్ళు వీళ్ళు మాట్లాడుకుంటుండగా ఇతడు విని కేకలు వేయ మొదలుపెట్టాడు. ఏమని కేకలు వేస్తున్నాడు? రెండు సార్లు మనం ఇక్కడ మనం చూస్తే దావీదు కుమారుడా అని కేకలు వేశాడు. ఇతడికి కళ్ళు లేవు. అక్కడేమో మరి యేసు వెళ్ళుతున్నాడు, ఈ నజరేయుడైన యేసు అని వాడు విన్నాడు. వాడు విన్న మాట ఏమిటి? నజరేయుడైన యేసు. కానీ భిక్షకుడు ఈ బర్తిమై పిలుస్తున్నది ఏమిటి? దావీదు కుమారుడా అని పిలుస్తున్నాడు. ఇక్కడ ఆశ్చర్యము కదా. మనము కళ్ళతో చూసిందే గుర్తుపట్టలేము, కానీ ఈ బర్తిమయ చూడండి, ఇతనికి ఎంత అవగాహన ఉంది దేవుని వాక్యం ప్రకారము ఆలోచన చేస్తే. దావీదు కుమారుడా అని సంబోధిస్తున్నాడు. ఎక్కడిది ఇతనికి జ్ఞానము? ఎందుకనంటే మనకు తెలుసు యూదులు పిల్లలకి ధర్మశాస్త్రమును బోధిస్తూ వస్తూ ఉంటారు. కాబట్టి ఆ అవగాహనతో ఇతడు గుర్తించి ఉంటాడు దావీదు కుమారుడా. చూడండి, అక్కడ అప్పుడు యేసు నిలిచిపోయాడు అంతే. అతన్ని గద్దిస్తున్నా, శిష్యులు కానీ ఇతరులు కానీ ఇబ్బంది పెట్టొద్దు అని గద్దిస్తున్నా కూడా, ఎప్పుడైతే యేసు చెవుల్లోకి దావీదు కుమారుడు అనే మాట వినపడిందో నిలిచిపోయాడు అంతే. ఎవరు నన్ను దావీదు కుమారుడు అని సంబోధిస్తున్నారు? ఇది ఎంత ఆశ్చర్యకరమైన, ధర్మశాస్త్రంలోని పేరుతో సంబోధిస్తున్నాడు. ఈరోజు నీకు నాకు వాక్యం తెలిస్తే ఆయనను మనం ఎలా పిలవాలో, ఎలా ఆరాధన చేయాలో, ఎలా స్తుతించాలో, ఎలాగను మనం దీవెనలు పొందుకోవాలో ఈ బర్తిమయ ద్వారా మనం నేర్చుకోవచ్చు. టక్కున నిలిచిపోయాడు యేసు. అతన్ని పిలుచుకురండి అని అన్నాడు. పిలుచుకొని వచ్చినప్పుడు అతని బట్టను పారవేసి, బట్ట ఎందుకు పారవేసింది రాసిందనంటే, ఆ రోజుల్లో ఇలాగిన భిక్షాటన చేసే వాళ్ళకి ఒక బట్ట ఇస్తారు, అది అధికారిక సూచన, అది వేసుకొని వాళ్ళు భిక్షము అడుక్కోవాలి. కాబట్టి ఇక దాంతో అవసరం లేదు, యేసు పిలిచాడంటే నాకు దాంతో అవసరం లేదు, నా జీవితం మారిపోతుందని చెప్పి అక్కడ నుండి దిగ్గున లేచి యేసు దగ్గరకు వచ్చాడు. యేసు నీకు ఏమి కావాలి? 51-52 యేసు నేను నీకేమి చేయగోరుచున్నావని వాని అడగగా గ్రుడ్డివాడు, బోధకుడ నాకు దృష్టి కలుగజేయమని ఆయనతో అనేను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచనని చెప్పాను. వెంటనే వాడు త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఇక్కడ మనం గమనిస్తే ఏం కావాలి? చూపు కావాలి. చూపు వచ్చిన తర్వాత ఏం చేయాలి? యేసు ప్రభు అన్నాడు, వెళ్ళు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందనంటే చూపు పొందుకొని వెళ్ళిపోలేదు. అక్కడ త్రోవను ఆయన వెంట చూపు పొంది వెళ్ళాను. ఆయనను వెంబడిస్తున్నాడు. ఈనాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అసలు ఆయన ఎంత ఎవరో తెలియకుండానే చాలామంది గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు, కానీ యేసును మాత్రం వెంబడించట్లేదు. దావీదు కుమారుడా అని తెలుసుకున్నాడు. నజరేయుడైన యేసు అని విని దావీదు కుమారుడా అని సంబోధించి చూపు పొందుకొని తన ఇంటికి వెళ్ళలేదు, కానీ యేసును వెంబడి వెళ్ళాడు.
రోజు యేసును ఎంతమందిని వెంబడిస్తున్నావు? ఈరోజు నువ్వు ఎన్నో అద్భుతాలు పొందుకొని ఉండవచ్చు, మరి యేసును వెంబడిస్తున్నావా? యేసును అంగీకరిస్తున్నావా? యేసు త్రోవను నడుస్తున్నావా? భర్తమయ్య మనకు ఒక హెచ్చరికగా ఉన్నాడు, వాక్యం విషయంలో ఒక హెచ్చరిక ఉన్నాడు, ఆశీర్వాదం పొందుకునేట విషయంలో, విశ్వాసం విషయంలో ఒక హెచ్చరికగా ఉన్నాడు, యేసును వెంబడించటంలో కూడా ఒక హెచ్చరికగా ఉన్నాడు. ఈరోజు మనం ఆలోచన చేద్దాం, మన పరిస్థితి ఎలాగుందో. మనము కూడా ఇలాగునే యేసును వెంబడించే వారంగా, ఏదో అవసరతలు తీర్చుకుని వెళ్ళిపోయేవారం కాదు, కానీ ఆశీర్వదించబడి యేసును వెంబడించే వారిలాగా ఉందాం. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు భర్తపై మా ముందలు పెట్టి అతని విశ్వాసాన్ని బట్టి, అతనికి ఉన్న లేఖన జ్ఞానమును బట్టి నాయనా ప్రభా, అతడు ఎలాగున చూపు పొందుకొని యేసును వెంబడించాడో మేము కూడా అలాగున యేసును వెంబడించుటకు ఈ దినము నాయనా ప్రభా సంపూర్ణంగా ప్రభుతో గడుపుటకు మీరు కృప చూపించే సహాయం దయచేయండి. యేసునామంలో మరి ఈరోజు దీవెనలతో నింపవలసిందిగా యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.